నమస్తే అండి వెల్కమ్ టు సౌజన్య శారీ మందిర్ ప్రతిరోజు మన దగ్గర వచ్చేటువంటి కలెక్షన్ అంతా కూడా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నామండి సో తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ సౌజన్య శారీ మందిర్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి సో ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం కాటన్ లెనిన్ కాటన్లో ఒక టూ డిజైన్స్ అలాగే ఇవాళ ఎపిసోడ్లో ప్యూర్ కంచి కాటన్లో హ్యాండ్లూమ్ శారీస్ అండి సో వాటిలో ఉన్నటువంటి ఒక త్రీ ఫోర్ శాంపిల్స్ అనేది ఈ ఎపిసోడ్ ద్వారా మనం పరిచయం చేయిస్తున్నాం సో వాటిలో మీకు నచ్చిన శారీ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అలాగే కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు కంచి కాటన్స్ కట్టే వాళ్ళకి మన శారీస్ ఏవైతే నచ్చుతాయో వాళ్ళు షాప్కి వచ్చి కూడా విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు అండి సో వెంకటగిరి కాటన్ కానీ అలాగే కంచి కాటన్ కానీ లెనిన్ కాటన్ కానీ ఇలా ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ అనేది కాటన్ ఫ్యాబ్రిక్లో కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి సో వాటిలో ఉన్నటువంటి వెరైటీస్ శాంపిల్స్ మనం ఒక్కొక్క వీడియో ద్వారా కొన్ని పరిచయం చేస్తూ ఉంటాం సో మీకు నచ్చిన శారీ మీరు ఆన్లైన్లో అయినా పర్చేజ్ చేయొచ్చు అలాగే షాప్కి విజిట్ చేసి కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు సో ఇవాళ ఫస్ట్ చూడబోయే శారీ వచ్చి మనకి కంచి కాటన్లో ఒక గ్రే కలర్కి మెరూన్ బార్డర్లో తయారైనటువంటి హ్యాండ్లూమ్ శారీ అండి ఇది సో ఇది ప్యూర్ కంచి కాటన్లో ఉన్నటువంటి శారీ అనమాట సో కలర్ కాంబినేషన్ వైజ్ అయితే మాత్రం మనకి గ్రే కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్లో బార్డర్ అండి సో పైన ఉన్నటువంటి బార్డర్ ఏదైతే ఉందో షోల్డర్ పార్ట్ లో మెరూన్ కలర్లో వస్తుంది అలాగే ఇందులో థ్రెడ్ వీవింగ్ అనేది ఒక టూ కలర్స్లో ఇచ్చారండి ఇది ఇందులో మనకి మ్యాంగో డిజైను అలాగే ఒక రుద్రాక్ష బుట్టి అనేది మనకి ఒక టూ లైన్స్ ఇచ్చారు అలాగే ఒక పికాక్ డిజైన్ కూడా ఇందులో కలర్ కాంబినేషన్లో యాడ్ చేశారనమాట సో ఇంతా కూడా మనకి థ్రెడ్ వీవింగ్లోనే వస్తుంది ఎక్కడ కానీ జెరీ యూజింగ్ అనేది ఉండదు అనమాట టోటల్ థ్రెడ్తోనే ఉంటుంది అలాగే మనకి శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా టోటల్గా ప్లెయిన్ వస్తుందండి ఇది సో పెద్దవాళ్ళకి ఏంటంటే కంఫర్టబుల్గా ఉన్నటువంటి ప్యూర్ కాటన్ హండ్రెడ్ బై వన్ ట్వంటీ కౌంట్ తోటి తయారైనటువంటి శారీస్ సో ఇందులో మనకి బార్డర్ పార్ట్ తీసుకున్నట్లయితే సేమ్ పైన ఏదైతే ఉందో అలాగే బాటమ్ బార్డర్ కూడా మనకి ఇక్కడ రుద్రాక్ష పుట్టి అలాగే మ్యాంగో పికాక్ ఈ మూడు డిజైన్స్ మనకి ఒక లైన్స్ లాగా ఇచ్చారు అలాగే ఇక్కడ ఒక కోటకుమ్మ డిజైన్ అని ఉంటారండి ఇది చిన్న డిజైను మనకి లతలాగా కంటిన్యూషన్ వెళ్ళే విధంగా ఎల్లో కలర్లో ఇచ్చారనమాట సో ఈ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి హోల్సేల్ ప్రైజ్ ఉంటుంది కాబట్టి మనకి హ్యాండ్లూమ్లో తయారైనటువంటి శారీ కాబట్టి ఓన్లీ ఎనిమిది వందల ముప్పై రూపాయలకే ఈ శారీ అవైలబుల్ ఉందండి సో వీటిలో ఏంటంటే బ్లౌజ్ అనేది రాదు సో వితౌట్ బ్లౌజ్లో ఈ శారీ తయారవుతుందనమాట సో మరొక కలర్ కాంబినేషన్లో గ్రీన్ కలర్లో మనకి ఒక పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్గా తీసుకొని మనకి విత్ బ్లౌజ్ తోటి తయారైనటువంటి శారీ ఇది ఇందులో బార్డర్ వచ్చేటప్పటికీ మనకి ఒక పింక్కి గ్రీన్ కలర్ లాగా మిక్స్ అయ్యి మనకి ఒక పర్పుల్ షేడ్ లాగా కనిపిస్తుందండి ఇది ఒక కాంట్రాస్ట్ కలర్ అంచులాగా బార్డర్ అనేది పైన వస్తుంది అలాగే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఒక గ్రీన్ కలర్కి బ్లూ కలర్ మిక్స్ తోటి ఉంటుందండి కళనేత కాంబినేషన్ సో ఇలా మనం శారీ అనేది కొంచెం కదిలినప్పుడు ఏంటంటే ఈ షైనింగ్ అనేది మనకి కలనేత కాబట్టి మనకి షైనింగ్ అనేది వస్తుంది సో శారీ మొత్తం కూడా ఇలాగే మనకి ప్లెయిన్లో కలనేత కాంబినేషన్లో ఉంటుంది ఈ శారీలో బాటమ్ బార్డర్ ఏదైతే ఉందో ఇది మనకు ఒక మంచి పికాక్ డిజైన్ అనేది ఒక బిగ్ సైజులో ఇచ్చారనమాట సో ఇది ఒక ఎయిట్ ఇంచెస్ చిన్న బార్డరే వస్తుంది ఎయిట్ ఇంచెస్ బార్డర్లో ఉంటుంది ఇందులో మనకి ఒక హంస డిజైన్ తీసుకొని ఇందులో ఈ డిజైన్కి అంతా కూడా మనకి ఒక ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మీనా వర్క్ కూడా ఇచ్చారు సో ఇది హంస డిజైన్ అండి ఇది పికాక్ కాదు హంస డిజైన్లో తీసుకున్నటువంటి శారీ అనమాట బార్డర్ ఇది సో ఇదంతా కూడా మనకి బుటా స్టైల్లో ఉంటుంది సో బుట్ట లాగా మనకి శారీ బార్డర్ అనేది వస్తుంది అలాగే ఇందులో పళ్ళు పార్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ లైన్స్ పళ్ళు ఇస్తారు అలాగే బ్లౌజ్ అంతా కూడా రన్నింగ్ బ్లౌజ్ అనేది ఉంటుంది ఈ శారీస్కి సో పెద్దవాళ్ళు ఏంటంటే ఎక్కువ టూ బై టూ బ్లౌజ్ అనేది యూస్ చేస్తారు కాబట్టి వీటికి లైనింగ్ అంతా ప్రిఫర్ చేయకుండా కట్టుకున్నప్పుడు ఏంటంటే కొంచెం లెంత్ అనేది బాగా సరిపోయే విధంగా ఫిల్స్ అనేది ఎక్కువ వచ్చే విధంగా ఉంటుంది సో ఈ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి లెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్కి అవైలబుల్ ఉందండి సో అలాగే మన కంచి కాటన్లోనే ఇంకొక కలర్ కాంబినేషను సో ఇందులో ఏంటంటే మనకి ఒక టెంపుల్ డిజైన్ అనేది ఈ శారీకి హైలైట్గా ఉంటుంది సో మనకు బార్డర్ అంతా కూడా మనకి ఇందులో ఒక బ్లాక్ కలర్ కాంబినేషన్ బార్డర్ ఇచ్చారు సో ఈ శారీలో ఏంటంటే ఒక చిన్న జరీ బార్డర్ అనేది మనకిలా పేటు బార్డర్ ఇచ్చారండి డిజైన్ బార్డర్ ఇచ్చారు సో ఇందులో టెంపుల్ అంతా కూడా మనకి ఇలా బ్లాక్ కలర్ కాంబినేషన్లో టెంపుల్ ఉంటుంది సో అలాగే మనకి ఇందులో ఒక క్రీమ్ కలర్కి బ్లాక్ మిక్స్ అవ్వడం వల్ల ఈ కలర్ అనేది వచ్చిందనమాట సో ఇందులో ఏంటంటే ఒరిజినల్ కలరు ఈ క్రీమ్ కలర్ బేస్ ఉంటుంది దీనిపైన మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ అనేది వీవింగ్ రావడం వల్ల ఒక కొత్త కలర్ అనేది ఇందులో కలనేత మిక్స్ కలర్ అనేది వస్తుంది సో శారీ అంతా కూడా ప్లెయిన్ ఉంటుందండి ఇది అలాగే మనకి బాటమ్ బార్డర్ బాటమ్ బార్డర్ కూడా మనకి సేమ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి టెంపుల్ డిజైన్ ఇచ్చారు సో ఈ శారీ కూడా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ ఏ వస్తుంది అలాగే పళ్ళు పార్ట్ అంతా కూడా ఒక లైన్స్ లాగా పళ్ళు ఇచ్చారు విత్ బ్లౌజ్తో ఉన్నటువంటి శారీ ఈ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి లెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్కే ఈ శారీ అవైలబుల్ ఉంది సో అలాగే మరొక కలర్ కాంబినేషను మంచి క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి ఇది చాలా క్లాసీ కలర్ కాంబినేషను సో ఈ శారీ ఏంటంటే మనకి మంచి క్రీమ్ కలర్ బేస్ తీసుకున్నామండి బార్డర్ అంతా కూడా ఒక బ్లూ కలర్ కాంబినేషన్లో బార్డర్ అనేది ఇచ్చారు ఇందులో మనకి రుద్రాక్ష బుట్టి అనేది ఒక లైన్స్ లాగా ఒక టూ లైన్స్ ఇచ్చాం అందులో కూడా మనకి మిడిల్ బార్డర్ అంతా కూడా బ్లూ కలర్ ఉంటుంది మిగతా బార్డర్ అంతా కూడా మనకి పికాక్ అండ్ మ్యాంగో డిజైన్తో బ్లాక్ కలర్ కాంబినేషన్ తోటి థ్రెడ్ వీవింగ్ అనేది వస్తుంది ఇదంతా కూడా మనకి మంచి థ్రెడ్ తోటి హ్యాండ్లూమ్లో వచ్చినటువంటి జకాడ్ వీవింగ్ మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ అనేది కాకుండా మనకి బుటా ఇచ్చారండి ఈ బుట్ట కూడా ఒక చిన్న ఫ్లవర్ బుట్ట ఒక టూ డిజైన్స్ ఇచ్చారు అంతా కూడా హ్యాండ్లూంలో తయారైనటువంటి శారీ సో ఇవేంటంటే కటింగ్ వర్క్ అనేది రాకుండా మొత్తం టర్నింగ్ వర్క్తో తయారవుతుంది సో అదే మనకి హ్యాండ్లూమ్ అనడానికి ఐడెంటిఫికేషన్ అనమాట గుర్తు సో ఇలా మనకి వీవింగ్లో తయారైనటువంటి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి కాటన్ శారీస్ అండి ఇవి సో ఇది బార్డర్ పార్ట్ సో పైన ఏదైతే ఉందో యాజ్ ఈజ్గా ఇదే బార్డర్ మనకి బాటమ్ బార్డర్ కూడా ఉంటుంది శారీకి పళ్ళు పార్ట్ వచ్చి మనకి లైన్స్తో పాటు ఒక బుట అనేది ఇందులో యాడ్ చేశారు సో ఈ బుట ఏంటంటే పళ్ళు పార్ట్ వచ్చినప్పుడు దగ్గరగా ఉంటుంది హ్యాండ్లూమ్లో లోపల మనకి ఫిల్స్ పార్ట్ వచ్చే కొద్దీ కొంచెం డిస్టెన్స్ అనేది కంపల్సరీ వస్తుంది అలాగే ఈ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్కి అవైలబుల్ ఉంది ఇందులో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్స్ అనేది చూపిస్తాను సో ఇవన్నీ కూడా విత్ బ్లౌజ్ తోటే ఉంటాయండి శారీ అండ్ బ్లౌజ్ కూడా ఉంటుంది సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మనకి ఒక గ్రీన్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషను మిక్స్ కలర్లో వస్తుంది సో ఇలా ఉంటుంది ఇందులో మనకి బార్డర్ అంతా కూడా ఒక పింక్ కలర్ కాంబినేషన్ ఇంతకుముందు బ్లూ వచ్చినట్లుగా మనకి ఇక్కడ పింక్ కలర్ ఇచ్చారు ఈ బ్లాక్ కలర్ బార్డర్ అయితే యాజ్ టీజ్గా ఇచ్చారండి అలాగే బుటా కూడా మనకి మ్యాంగో బుటా అలాగే ఇంకొకటి ఒక ఎస్ లాగా మనకి చిన్న బుటా అనేది ఇందులో డిజైన్ చేశారు సో ఇవన్నీ కూడా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్లో తయారైనటువంటి శారీసు ఇది బార్డర్ బాటర్ అనమాట బాటమ్ బార్డర్లో ఉన్నటువంటి కాంట్రాస్ట్ బార్డరు సో ఇందులో మనకి పళ్ళు పాటు అలాగే మనకి బ్లౌజ్ కూడా విత్ బ్లౌజ్ తోటి ఈ శారీ ఉంటుంది కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్కి అవైలబుల్ ఉంది సో అలాగే మరొక కలర్ కాంబినేషన్ అండి ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చి మనకి ఒక క్రీమ్ విత్ బ్లాక్ తోటి ఒక గ్రే కలర్ లాగా శారీ అండి అన్ని కలర్ కాంబినేషన్స్ చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి సో మన ఈ కలర్కి ఏంటంటే బ్లూ కలర్ అనేది పైన మంచి బ్లూ కలర్లో బార్డర్ ఇచ్చారు అలాగే డిజైన్ అంతా కూడా మనకి పికాక్ డిజైన్ అంతా కూడా ఈ బ్లాక్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ తోటి ఉంటుంది ఇందులో మనకు ఒక గ్రీన్ కలరు అలాగే రెడ్ కలర్ కూడా మిక్స్ చేశారు శారీ మొత్తం కూడా ఇలా బుట్టాతోటి ఉంటుంది సో ఇందులో బాటం బార్డర్ సో ఇది బాటమ్ బార్డర్ అంతా కూడా మనకి ఇలా థ్రెడ్ తోటి ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటనే ఉంటుంది ఇది పల్లో పార్ట్ సో ఇవన్నీ కూడా విత్ బ్లౌజ్ తోటి శారీస్ ఉంటాయండి ఈ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్కి అవైలబుల్గా ఉంది సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అనేది నెక్స్ట్ వెరైటీ మనకి లెనిన్ కాటన్లో ఉన్నటువంటి మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి కొంచెం క్వాలిటీ మంచిగా వచ్చినటువంటి శారీ సో ఇందులో ఏంటంటే మనకి ఒక ఇక్కత్ ప్యాటర్న్లో మనకి ప్రింట్ అనేది ఇచ్చారనమాట శారీ అంతా కూడా ఈ శారీస్ ఏంటంటే ఇప్పుడు సమ్మర్కి కంఫర్టబుల్గా మనకి ఆఫీస్ వేర్కి కానీ డైలీ వేర్కి కానీ చాలా కంఫర్టబుల్గా ఉన్నటువంటి శారీస్ నార్మల్ కాటన్ అన్నప్పుడు ఏంటంటే గంజి అవసరం ఉంటుంది కొంచెం స్టార్చ్ పెట్టుకోవాలి సో వీటికైతే అంత స్టార్చ్ పెట్టుకోవాల్సినంత అవసరం అనేది ఉండదు ఈ శారీలో ఏంటంటే మనకి బార్డర్ అంతా కూడా ఇలా పే ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో కడ్డీ బార్డర్ పైన బార్డర్ అంతా కూడా మనకి షోల్డర్కి వస్తుంది అలాగే మనకి ఇక్కత్ ప్యాటర్న్ తోటి మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక వేవ్ డిజైన్ లాగా తీసుకున్నామండి ఇందులో మనకి ఒక డ్రా ఒక చిన్న చిన్న డిజైన్ అనేది ఇచ్చారు ఇది కూడా మనకి ఒక డైమండ్ స్టైల్లో అన్నీ కూడా మనకి రేడియం కలర్లో ఇచ్చారు బ్లూ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కొంచెం బ్రైట్ కలర్గా కనిపించే విధంగా ఈ కలర్ కాంబినేషన్ అనేది ప్రింట్ చేస్తుంది సో ఈ శారీలో బార్డర్ పార్ట్ వచ్చేటప్పటికి మనకి ఇలా కడ్డీ బార్డర్ ఉంటుందండి సో ఈ కడ్డీ బార్డర్ కూడా ఒక సిక్స్ ఇంచెస్ బార్డర్ అనేది ఇచ్చారు సో ఇందులో పళ్ళు పార్ట్ తీసుకున్నట్లయితే మనకి శారీ మొత్తం ఇలా ప్రింట్ ఉంటుంది పళ్ళుకి వచ్చేటప్పటికి ఒక డైమండ్ డిజైన్ అనేది మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారనమాట ఇది బ్లూ అండ్ గ్రే గ్రీన్ కాంబినేషన్లో ఈ రిచ్ పళ్ళు ప్రింటెడ్ స్టైల్లో వచ్చింది అలాగే ఈ శారీలో బ్లౌజ్ పార్ట్ తీసుకున్నప్పుడు మనకి ఇలా ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే మనకి వైట్ కలర్ డాట్ తోటి బ్లౌజ్ అనేది ఇచ్చారు ఇందులో పైన బార్డర్ అంతా కూడా ఇలా చిన్న కడ్డీ బార్డర్ ఉంటుంది బాటమ్ బార్డర్ వచ్చేటప్పటికి ఇలా కొంచెం బిగ్ సైజ్లో ఉంటుంది హ్యాండ్ పర్పస్ కోసం ఇచ్చినటువంటి కాంబినేషన్ సో ఈసారి కాస్ట్ వచ్చినప్పటికి మూడు వందల ఎనభై రూపాయలకే అవైలబుల్గా ఉందండి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఇందులో మన దగ్గర ఏంటంటే క్వాలిటీస్ని బట్టి మనకి త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు మనకి ఈ మెటీరియల్లో మంచి క్వాలిటీస్ అనేది వస్తూ ఉంటాయి అది ఫ్యాబ్రిక్ని బట్టి మనకి ప్రైజ్ అనేది వీటి మీద ఉంటుంది అలాగే ఇందులో కలర్ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి ఓపెన్ చేయకుండా ఇలా చూపిస్తానండి సో ఇప్పుడు మీరు చూసిన కలర్ కాంబినేషన్కి ఇది కొంచెం వేరే కలర్ ఎల్లో బార్డరు అది గ్రీన్ కలర్ ఉంటుంది ఇది ఎల్లో కలర్ ఉంటుంది అలాగే ఇందులో వచ్చేటువంటి ఈ బుటా కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది సో ఈ కలర్ కాంబినేషన్ మనకి చాలా అన్నీ కూడా మనకి కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా నీట్గా బాగున్నాయి సో అలాగే బ్లూ కలర్ అండి ఇది బార్డర్ అంతా కూడా మనకి మంచి బ్లూ కలర్ కాంబినేషన్లో శారీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వైట్లో వచ్చింది సో అలాగే ఇందు కలర్ వచ్చి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ ఇంకొక కలర్లో ఇలా మంచి రెడ్ కలర్ కాంబినేషను శారీ మొత్తం కూడా మనకి ప్రింట్ ఇలాగే ఉంటుంది సో ఈ శారీ కాస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ సో నెక్స్ట్ లెనిన్ కాటన్లోనే మరొక డిజైన్ అండి ఇది సో ఇందులో ఏంటంటే మనకి లెనిన్ కాటన్లోనే మల్టీ కలర్ కాంబినేషను అలాగే ప్రింట్ కూడా మనకి షిబూరీ తోటి యాడ్ అవుతుంది ఇందులో పైన బార్డర్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఒక టెంపుల్ లాగా బార్డర్ అనేది ఉంటుంది అలాగే చిన్న జెరీ బార్డర్ కూడా యాడ్ చేశారు సో ఇదంతా బ్రీఫ్గా చూసినట్లయితే మీకు ఇక్కడ టెంపుల్ అనేది ఒక టై అండ్ డై లాగా మనకి డిజైన్ అనేది కనిపిస్తుంది అలాగే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మెయిన్ ఒక బోర్డ్ డిజైన్ తీసుకొని ఇందులో ఒక సిట్టింగ్ పొజిషన్ లో మనకు ఒక కొమ్మ లాగా ఒక ఫ్లవర్స్ పైన సిట్టింగ్ పొజిషన్ లో ఈ బోర్డ్ డిజైన్ అనేది ఇచ్చారు ఇవంతా కూడా రెడ్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ డిజైన్ అంతా కూడా మనకి అక్కడక్కడ ఆల్టర్నేట్గా ఉంటుంది అలాగే మనకి మిడిల్ పార్ట్ వచ్చేటప్పటికి ఈ టెంపుల్ డిజైన్ అనేది ఇంకొంచెం లేర్ లాగా మనకి బ్లూ కలరు అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారనమాట సో అలాగే మిడిల్ పార్ట్ అంతా కూడా ఈ షిబూరి స్టైల్లో ఒక క్రీమ్ కలర్ బేస్ లాగా తీసుకున్నారండి సో ఇదంతా కూడా మనకి ప్రింట్ అనేది ఒక మంచి మల్టీ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి శారీ సో ఈ టైప్ ఆఫ్ వెరైటీస్ కూడా మనకి కాటన్ లెనిన్ కాటన్లో మంచి మంచి ప్రింట్స్ అనేది వస్తూ ఉంటాయి సో ఇవన్నీ చాలా ఫ్యాన్సీగా ఉంటాయి అలాగే డైలీ వేర్కి కూడా బాగా యూజ్ అవుతాయి ఆఫీస్ వేర్కి కూడా సో ఇందులో పళ్ళు పార్ట్ వచ్చేటప్పటికి ఇదంతా కూడా పళ్ళు పార్ట్ ఉంటుందండి సో మనకి మిడిల్ పార్ట్లో ఏదైతే ఉందో డిజైన్ అనేది షిబూరి డిజైను అలాంటి డిజైన్ మనకి పళ్ళులో ఇచ్చారనమాట సో ఇలా పళ్ళులో మనకి షిబూరి డిజైన్ అలాగే బోర్డ్ డిజైన్ కూడా ఒక లైన్స్ లాగా తీసుకున్నారు ఇందులో మనకి బ్లౌజ్ పార్ట్ అండి ఇది సో బ్లౌజ్ అంతా కూడా ఒక చిన్న పికాక్ డిజైన్ అనేది ప్రింటెడ్ లాగా ఇచ్చారు బార్డర్ మాత్రం మనకి టూ సైడ్స్ కూడా మనకి చిన్నది అలాగే బిగ్ బార్డర్ కూడా ఉంటుంది సో ఇందులో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా మీకు వన్ బై వన్ చూపిస్తాను సో వాటిలో కూడా మీరు కలర్స్ ఏది నచ్చితే అది పర్చేజ్ చేసుకోవచ్చు సో ఈ శారీ ఏంటంటే మనకి కట్టుకున్నప్పుడు ఏంటంటే ఇలా ఉంటుంది శారీ అనేది మంచి మల్టీ కలర్ కాంబినేషన్స్లో ఉన్నటువంటి శారీస్ సో ఇందులో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి మనకి ఎల్లో కలర్కి రెడ్ బార్డర్ వస్తుందండి శారీ మిడిల్ అంతా కూడా మనకి ఎల్లో ఉంటుంది అలాగే రెడ్ కలర్ కాంబినేషన్లో బార్డర్ అనేది వస్తుంది సో ఇందులో మనకి రాణి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ అండి ఇవన్నీ మెయిన్ కలర్ కాంబినేషన్స్ తోటి తీసుకోవాలన్నమాట సో అన్నీ కూడా మనకి ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్సే ఉంటాయి సో నెక్స్ట్ గ్రీన్ కలర్ కాంబినేషను అలాగే మనకి ఇలా ఆనంద బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ సో ఈ శారీస్ కాస్ట్ అంతా కూడా మీకు హోల్సేల్ ప్రైస్కి అవైలబుల్ ఉంటుందండి ఓన్లీ మూడు వందల డెబ్బై రూపాయలకి మాత్రమే సో పెట్టుబడులకు కానీ అలాగే ఆఫీస్ వేర్కి కానీ డైలీవేర్కి కానీ యూజ్ అవుతూ ఉంటాయి ఇందులో రెడ్ కలర్ బోర్డర్ అనేది ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా మనకు ఒక గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది ఎలా ఉంటుంది సో కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా మంచి మల్టీ కలర్ కాంబినేషన్స్ సో నెక్స్ట్ కలర్ వచ్చి గ్రే కలర్ బోర్డర్ అండి ఇది అలాగే మనకి టెంపుల్ అంతా కూడా గ్రే కలర్ అండ్ రెడ్ కాంబినేషన్ సో అలాగే ఇంకొక కాంబినేషను ఎల్లో కలర్ ఎల్లో కూడా మనకి గ్రీన్ కలర్ అనేది ఇచ్చారు సో ఇలా ఉంటుంది సో అన్నీ కూడా మంచి మల్టీ కలర్ కాంబినేషన్స్ సో ఈ కలర్ కాంబినేషన్ కూడా మనకి గ్రీన్ అండ్ ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ మిడిల్లో ఇచ్చారు ఈ గ్రే కలర్ అయితే మాత్రం అన్నిటికీ కామన్గా వస్తుంది సో అన్నీ కూడా బోర్డ్ డిజైన్లో ఉంటాయి అలాగే మనకి మంచి మల్టీ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి లెనిన్ కాటన్ ఫ్యాబ్రిక్ శారీసు సో వీటిలో మీకు ఏ శారీ నచ్చినా కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు లేదు షాప్కి విజిట్ చేసి పర్చేజ్ చేయాలనుకుంటే కూడా షాప్కి విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు గూగుల్ మ్యాప్లో సౌజన్య మందిర్ కూకట్పల్లి అని ఒకసారి టైప్ చేస్తే మీకు లొకేషన్ కూడా క్లియర్గా వస్తుంది ఫర్దర్గా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఒకసారి కాల్ చేయండి మీకు తప్పకుండా మీకు ఆ లొకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మేము చెప్తామండి సో అలాగే మన దగ్గర ఉన్న వెరైటీస్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండాలి అంటే తప్పకుండా ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీకు నచ్చిన వెరైటీ మీకు నచ్చినప్పుడు మీరు హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు ఓకే అండి నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మంచి మంచి వెరైటీస్ వస్తూ ఉంటాయి సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ